ఈ 15 లక్షల కోట్ల పెట్టుబడుల్లో ఒకటైన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే ఒక ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీని విశాఖపట్నాన్ని ఫైనాన్షియల్ రాజధానిగా ఆర్థిక రాజధానిగా తీర్చిదిద్దటానికి ఆ ఇన్వెస్ట్మెంట్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్ కంపెనీకి మధురవాడలో 40 ఎకరాలు కేటాయించి 2018లో జనవరి 11వ తారీఖు 40 ఎకరాలు వాళ్ళు కేటాయించి ఒక జీవో కూడా పాస్ చేయటం జరిగింది. దానికి సంబంధించి వారు కూడా చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న నమ్మకంతో వారికున్న చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒక పాజిటివ్ ట్రాక్ రికార్డ్ ని వారు నమ్మి ఇమీడియట్ గా 2019 కూడా రాకముందే టెక్ మహేంద్ర బిల్డింగ్ లో తాత్కాలికంగా ఆ కంపెనీ సేవలు కూడా మొదలు పెట్టడం జరిగింది, ఆఫీస్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ లోపు ఎలక్షన్స్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఎఫిడవిట్ 21వ తారీఖు మార్చి 2019న ఎఫిడవిట్ కూడా దాఖలు చేయడం జరిగింది. 63 పేజీల ఎఫిడవిట్ ఇది. ఈ ఎఫిడవిట్ ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారని మీరు అనుకోవచ్చు. దీనికి ఆ ఫ్రాంక్లిన్ టెంపుల్ కంపెనీకి ఉన్న సంబంధం ఏంటో మీకు తెలియడం కోసం నేను ఈ ఎఫిడవిట్ మీ అందరి ముందు ఉంచదలుచుకున్నా. ఈ ఎఫిడవిట్లో అనేక చోట్ల లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా మరి వారి ఎఫిడవిట్లో వారు పొందుపరచడం జరిగింది. ఇందులో ఈ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ సంబంధించిన షేర్స్ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు కొనడం జరిగింది. ఒక సామాన్యుడి దృష్టిలో 9 కోట్లు అంటే చాలా ఎక్కువ ఒక సామాన్యుడి దృష్టిలో 9 కోట్లు అంటే చాలా ఎక్కువ. వారికి చాలా తక్కువ అయి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ ఫ్యామిలీకి, బట్ వారు 9 కోట్లు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈ కంపెనీని దుర్భాషలాడుతూ ఇందులో 1000 కోట్లు కుంభకోణం జరిగిందని చెప్పి వైసీపీకి సంబంధించిన ఎంపీ మిథున్ రెడ్డి గారు పార్లమెంట్ సాక్షిగా ఈ కంపెనీని దుయ్యబట్టడం జరిగింది. ఇదంతా గమనించుకొని వారు ఈరోజు వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది.